తప్పు చేశాను నేను మొత్తం మీరే చేశారు నేనా మొత్తం మీరే చేశారు చాలు నాన్న చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఇంకా వద్దు ప్లీజ్ ఏం కోల్పోయావరా ఇంకా అర్థం కాలేదా మీకు ఈ ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో వెళ్లిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది ఆనందం చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయినానా మీ వల్ల మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు కానీ నాకేం కావాలో నేనెలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు మీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను అవును 1000 సార్లు వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారైనా నాకు నచ్చుతుందని ఆలోచించారా అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు కోరుకుని దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు నాకు తెలుసు అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకేది ఇష్టమో ఏది కాదు అని ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు నాతో మాట్లాడినానా నా కళ్ళు చూసి చెప్పండి నానా ఫ్రెండ్లీగా ఉండండి నానా ఎరా ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను చెప్తారు కానీ ఉండరు ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటారు అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు నాకు ఎలా ఉంటుందో తెలుసా దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది ఆఫీస్ కు పంపిస్తారు నేను వెళ్తా అక్కడికి వెళ్లేలోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్ లో సిద్ధు రానా కూర్చో క్యారం బోర్డు ఆడదాం అంటారు నేనేదో ఆడాలనుకుంటాను మీరు నన్ను గెలిపించాలనుకుంటారు ఏ బ్లాక్ కొట్టు వైట్ కొట్టు ఏ క్వీన్ జాగ్రత్త నా చేయిలా పట్టుకుని నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నానా ఆడటం చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నాన్న మీకు తెలియదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూశాను నాన్న నరకం చూశాను ఫ్రస్ట్రేషన్ కోపం చిరాకు ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేసా నాతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకి అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది నాన్న వెళ్లిపోయింది ప్రేమే లేదు సిద్ధు నా కరెక్ట్ కాదని చెప్పి వెళ్లిపోయింది ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయికి ప్రామిస్ చేశాను నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని కానీ ఈ రోజు చెప్తున్నాను ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది కోల్పోయింది షీఈస్ గాన్ ఇప్పుడు నేను చేయాలి నాన్న ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా చేసుకుంటాను కానీ ఒకటి చెప్తున్నాను ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు బైక్ ఆ రూమ్ లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని కానీ వచ్చేదో అమ్మాయి నాన్న ఏదో ఒకరోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒకరోజు ఏంటా నా లైఫ్ ని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు అందులో నేను ఉండను ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను ఇక ముందు కూడా అలాగే ఉంటాను కానీ నాకు రిక్వెస్ట్ నాన్న నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న ప్లీజ్